హలో అండి, నా ఛానల్కు మీ అందరికీ స్వాగతం. నా ఛానల్ని గనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టేసేయండి. అప్పుడైతే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇవాళ వచ్చేసి మన గార్డెన్కి వచ్చేసామండి మనం అందరము. నా గార్డెన్ వీడియోస్, నా కుకింగ్ వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయి కదా. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ వచ్చేసి మన గార్డెన్లో ఏంటంటే, ఇది మందారం మొక్క, మొన్న చూపించాను కదా. యాక్చువల్గా నా గార్డెన్ కూడా చూపిస్తాను. ఇది మా ఫ్రెండ్స్ వాళ్ళ గార్డెన్ అన్నమాట. ఇందుట్లో ఇంతకుముందు కూడా దీనికి మొగ్గలు ఉన్నప్పుడు చూపించాను నేను ప్రీవియస్ వీడియోస్లో. ఒకసారి మీరు కూడా చూడండి, 1 వీక్ కూడా అవ్వలేదండి. చిన్న మొక్కకి ఎన్ని మొగ్గలు, ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి. పెద్ద పెద్ద మందారాలు ఉన్నాయండి. ఇవైతే నేలలో వేసిన మొక్కలండి. సో 3 మందారాలు ఉన్నాయి, కొమ్మలు కూడా 3 ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది, మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీశాను. ఈ వీడియో తీస్తుంటే నాకైతే అలా అక్కడే అలానే ఉండిపోవాలనిపించింది, అంత బాగున్నాయి ఈ పూలు. ఇంకొకటి వచ్చేసి మళ్ళీ మనకు హార్వెస్ట్కి తోటకూర అనేది రెడీ అయిపోయింది. తోటకూర అనేది యాక్చువల్గా విత్తనాలు కూడా వేయలేదు. సో ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను, అది ఎలా వచ్చేసిందో మన సాయిల్ మిక్స్ అలా వచ్చేసిందండి. ఆ సాయిల్ మిక్స్ అలా వచ్చేస్తే ఒకటి అలానే వచ్చేసాను, ఒక 2 3 వచ్చేసాయి. అది విత్తనాలు తయారయ్యి గాలు అలా ఎగిపోయి కప్పటి నేను తోటలో విత్తనాలు అసలు వేయనండి. అయినా కానీ నాకు అట్లీస్ట్ 10 డేస్ తర్వాత నా వీడియోస్ చూస్తూ ఉండండి. Thank you.
మందారం మొక్కకి బలం అనేది సరిపోవట్లేదు, నేను అందుకని తీసేసాను. ఇవి వచ్చేసి గ్రీన్ చిల్లీస్ అండి. యాక్చువల్లీ ఇంతకుముందు కూడా నేను మీకు వీడియోస్ చూపించాను.